ఈరోజు ప్రార్థన మనవి తమ శిశువులను ముట్టవలనని కొందరు ఏసయ్యనొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి అయితే ఏసయ్య వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి దేవుని రాజ్యం ఇలాంటి వారిది బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను ప్రియుల అనేక కారణాల వల్ల చిన్నపిల్లల పరిచర్యలు కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయాయి దీనివల్ల పట్టణాలలోనే కాదు మారుమూల గ్రామాలలో ఉండే చిన్నపిల్లలు దేవుని వాక్యానికి దూరమైపోయారు బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడాని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది ఈనాడు చిన్నపిల్లలు దేవుని వాక్యం వినుటకు దేవునిలో ఆనందించుటకు అనేక ఆటంకాలున్నాయి ఈ ఆటంకాలన్నీ తొలగిపోయి చిన్నపిల్లలందరూ దేవునిలో సంతోషించే రోజులు త్వరగా రావాలని మనమందరము దేవునికి ప్రార్థిద్దాం ప్రియ పరలోక తండ్రి నీ పిల్లలు నీ వాక్యానికి దూరమైపోతున్నారు మారు మనసు లేని అనేక పిల్లలు ఈ లోకంలో ఉన్నారు వారందరూ నీ వాక్యాన్ని విని వారి హృదయాలను నీకు సమర్పించుకొని నీలో నూతన సృష్టిగా జీవించుటకు వారి మీద మీ కృపను కుమ్మరించండి దేవ నీ సన్నిధికి వచ్చుటకు వారికి ఏదైతే ఆటంకముగా ఉందో దానిని పూర్తిగా తొలగించి మీ ప్రేమ చేత వారిని తృప్తిపరచమని అలాగే మేమందరము చిన్నపిల్లల వంటి వారమై పరలోకాన్ని చేరుటకు మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియుల కొద్ది నిమిషాలు కామెంట్ చేసిన వారి ప్రార్థనా మనవులను గురించి కూడా మీరు ప్రార్థించవలసిందిగా మిమ్మను కోరుకుంటున్నాము అలాగే మీ ప్రార్థన మనవులను కామెంట్ చేసి మాకు తెలియజేయగలరు దేవుడు మనకు తోడయిండునుగాక ఆమె